అటువంటి మనిషి అబద్ధం చెప్తాడా? ఏమిటోరా, ఒకసారి ఫోటోలు చూస్తే కానీ నిజం తెలీదు. చూద్దాం, అన్నభైరణ మనం అడిగితే ఇస్తానంటావా? ఇస్తాడు, చంపని రెండు. మన కావులు ఉపయోగించి కాచాయం ద్వారా తెప్పిద్దాం. కాచాయం తెస్తుందంటావరా? తెప్పించే బడ్జెట్ కావాలి, లేకపోతే కాచాయంతో నీ పెళ్లి జరగదని చెప్తాం. దినేష్, ఈ ఫోటో ఒరిజినల్ కాదు సార్. వాట్, ఒరిజినల్ కాదా? కాదు, చూడండి, మెడ కింద చార తెలుస్తుంది చూసారా? నిజమేనండి, ఎవరిదో ఫోటోకి ఇంకో మనిషి తల అతికినట్టున్నారు. అమ్మగంట పేరుండవు, ఎంత ప్లాన్ వేసావురా? ఇది విజయనగరంలో తీసింది కాదు సార్, వైజాగ్ లో తీసుంటారు. వెనక సముద్రం ఉంది చూడండి. కరెక్ట్. ఒరే, మధుసీతల ఫోటోని ఆ రాసుకెళ్ళి ఇలా మార్చుంటా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనకు రెండు పనులు ఉన్నారా? ఒకటి మిస్టర్ వైజాగ్ ఎవడో తెలుసుకుని వాడికి సన్మానం చేయడం, రెండు ఓ మాస్టర్ ప్లాన్ వేసి ఆ గండు పేరు తను వాడు చెప్తా వాడిని కొట్ట. బావగారు, నన్ను ఎందుకు రాయమన్నారు ఈ మాట అన్న మాట? మనిషి అన్నవాడు ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడాలయ్యా. ఇప్పుడు చూడు, నేను అలా నిలబడ్డాను. ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నారో ఇస్తున్నాను. అయ్యి హోతా అయ్యి కోరు. మీకు ఓ చోట సంబంధం ఒప్పుకుని ఇంకో చోట ఎక్కువ కట్నం వస్తుందని ఆ ఒప్పుకున్న సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తావా? మనిషి తయారవు, ఆరు యానిమల్ ఒప్పుకో, నిజం ఒప్పేసుకో, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అంటే అది అలా జరిగిపోయిందన్నమాట. అందుకని బావగారు తుపాకీ తేలేదు, పంపులోకి వెళ్ళి కత్తి వచ్చి ఆకో కత్తి పెట్టో పట్లా. ఎందుకంటే ఎందుకా నీ పేక తెక్కోయాలి పట్లా, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటండి అయ్యా, కొన్ని వెళ్ళి పట్టుకున్నా బావా? అరే తుమ్కు పీ కట్ కట్టి తుమ్కు ఆనంద వేసుకుని అయ్యి పోతాయి భాయ్ వందు భోలా కదన్నా హీ కడత హీ. అవయ్యా నువ్వు కూడా వచ్చి నాతో పడతారు. బాబు నేను దారలేనండి అయ్యా. అయితే అవి జరుగు, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. ఏమిటయ్యా ఆ పిల్ల సంగతి ఏమిటి? ఆ సంబంధం విషయంలో పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసి. ఆ పిల్ల బంగారం అని నాకు తెలుసు, నిజం చెప్పు. అబద్ధం చెప్పావు, ఈ సంబంధం క్యాన్సిల్. అయ్యా నిజం చెప్పేస్తున్నాను, ఆ పిల్ల మంచిదే అనుకోండి. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటి, నిజం చెప్పాను కదండి. అందుకే క్యాన్సిల్. నీలాంటి లుచ్చాలు ఉంటే ఇంటికి నా కూతుర్ని పంపరు కాక పంపరు. బాబు 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 మధు పెళ్లి క్యాన్సిల్ చేయించాం, కావడి పెళ్లి కుదిరించాం. మరి ఆ మిస్టర్ వైద్య గారి సంగతి తెలుసుకోవడం ఎలారా? అందులోనూ కావడి పెళ్లి ఇంకో 10 రోజులు ఉందా? ఆ పెళ్లిలోనే నిజం బయట పెట్టించి సీతకి మధుకి పెళ్లి జరిపించాలనుకున్నాం కదా, మరి ఆ ఫోటోలో ఉన్న విధవాడో తెలియపోతే ఎలారా? డామ్ ఇట్, కదడ్డం జరిగింది. నాకు ఒకటే ఉపాయం తోస్తుందిరా, చీకట్లోకి రాయి విసిరేసి చూద్దాం, అదృష్టం బాగుండి కదిలితే తగలచ్చు. అంటే ఈ రోజు రాత్రికి మన నలుగురు చీకట్లోకి రాళ్ళు విసిరాలా? నీ బొంద చెప్పేది. ఆ ఫోటోలో వాడు డబ్బుల కోసమే తలకాయలు మార్చుంటాడు. తనకి ఇంకా డబ్బులు కావాలని 4 రోజుల్లోపు డబ్బులు తెచ్చేవ్వకపోతే ఆ ఫోటోలు రహస్యం 10 మందికి చెప్పేస్తానని వాడు రాసినట్టుగా మనమే గండపేరుండడానికి ఆకాశరావు ఉత్తరం రాయాలి. రాస్తే దానివల్ల వాడెవడో మనకెలా తెలుస్తుంది? నా ఊహ నిజమైతే ఆ ఉత్తరం చూడంగానే గండపేరుండు అద్రిపడి ఆ ఫోటోలో ఉన్న వాడి దగ్గరికి బయలుదేరుతాడు. మనం గండపేరుండాన్ని ఫాలో చేసి వాడిని పట్టుకుందాం.